థైరాయిడ్ సమస్య లక్షణాలు ఏంటి? ఏ ఆహారం తీసుకోవాలి? థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపి శారీరక క్రియలను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి పనితీరులో తేడా వల్ల హైపోథైరాయిడిజం, గైటర్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువ హార్మోన్ను విడుదల చేస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఎక్కువ విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. వీటి లక్షణాలు ఏంటి? ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది? ఏ ఆహారం తీసుకోవద్దు? గర్భిణీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు. ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు వాపు కనిపిస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చిరాగ్గా ఉంటుంది, చెమట పట్టడం, బరువు తగ్గడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు ఉంటాయి. వయస్సు బట్టి చికిత్స అందిస్తారు. చిన్న వయస్కులకు యాంటీథైరాయిడ్ మందులు వాడతారు. 40 ఏళ్లలోపు వారికి అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. హైపోథైరాయిడిజం లక్షణాలు. నీరసం, అలసటగా ఉంటుంది, బరువు పెరుగుతారు, ఎప్పుడూ నిద్రమత్తుగా ఉంటుంది, బద్ధకంగా ఉండటంతో పాటు చేసే పనిపై ఏకాగ్రత ఉంచలేరు, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిపారడం, కండరాల నొప్పులు మొదలైనవి కూడా హైపోథైరాయిడిజం లక్షణాలే. అయోడిన్ లోపం, ఒత్తిడి, జీవన విధానంలో లోపాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. క్యాబేజీ, క్యాలిఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్, స్ట్రాబెర్రీలను తినడం తగ్గించాలి. పాలు, చీజ్, మాంసం, చేపలు, ఖర్జూరం, గుడ్డు, తెలసును తినాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మునగాకుతో హైపోథైరాయిడిజం సమస్యను తగ్గించుకోవచ్చు. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజు తినాలి. గ్లాసు నీటిలో గుప్పడి మునగాకుల్ని కషాయంలో కాచుకుని రోజు తాగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.